సుప్రీంకోర్టులో కవిత గారికి న్యాయం జరుగుతుందా? అందరికీ నమస్కారం. మరి నిన్నటి వరకు ఒక ఎత్తు, ఈరోజు పరిస్థితి ఒక ఎత్తు. ఎందుకంటే గతంలో మరి కవిత గారు సుప్రీంకోర్టులో నాకు సమ్మని ఇవ్వడానికే లేదనుకున్న పిటిషన్ని ఆమె ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నారు. అయితే ఆ ఉపసంహరించుకున్న తర్వాత నా అరెస్ట్ అనేది ఇల్లీగలు, నాకున్న ప్రాథమిక హక్కులు అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ని కాలరాయటమే, హననమే అని ఆమె వాదిస్తున్నారు. దానికి సంబంధించి ఒక పిటిషన్ నిన్న వేయటం జరిగింది. అది ఈరోజు ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నట్టుగా మనం వింటున్నాం. దాంట్లో ముఖ్యంగా ఆమె కోరేది ఏంటంటే, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా నన్ను అరెస్ట్ చేశారు, చట్టాన్ని ఉల్లంఘించారు, థర్డ్ డిగ్రీ మెథడ్స్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈడీ తన దర్యాప్తులో థర్డ్ డిగ్రీ పద్ధతులను వినియోగించి చాలామందిని ఇబ్బంది పెట్టారు, బాధపరిచారు, ఆ విధంగా తన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆమె అలిగేషన్ చేసింది. చందన్ రెడ్డి అనే వ్యక్తిని ఈడీ అధికారులు చెవి మీద కొడితే చెవి వినికిడి ఆయనకి పోయింది. దానికి భయపడిపోయి మాగుంట రాఘవరెడ్డి గారు, మరి శరత్ చంద్రారెడ్డి గారు వీళ్ళంతా అప్రూవర్గా మారిపోవడం జరిగింది. అట్లనే బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారు. నా మీద ఇంతవరకు డైరెక్ట్గా ఎక్కడ కూడా నేను ముద్దాయినని చెప్పి ఛార్జ్షీట్లో చెప్పడం జరగలేదు. అదేవిధంగా నన్ను విట్నెస్గా ముందు పిలిచారు, ఇప్పుడు మళ్ళీ నన్ను ముద్దాయని అంటున్నారు. నాకు సంబంధించి ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్స్లో నేను ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడ ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. 2022లో నన్ను సుమారు 8 గంటల పాటు విచారించారు, కానీ ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇతర ముద్దాయిలు ఇచ్చినటువంటి అప్రూవర్గా మారినటువంటి ఇతర ముద్దాయిలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని నన్ను మళ్ళీ అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు చేసి ఇల్లీగల్గా నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేయడం అనేది ఇల్లీగలు. అది అరెస్ట్తో పాటు ఈ రిమాండ్ కూడా ఇల్లీగల్ కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాల్సింది అని చెప్పి ఆమె వాదించడం జరిగింది అన్నమాట. అంతేకాకుండా గతంలో సుప్రీంకోర్టు వారు సెప్టెంబర్లో తనకు అనుకూలంగా మరి ఒక తీర్పు ఇచ్చే సందర్భం ఉన్నప్పుడు మేము భవిష్యత్తులో మా ఈమెకి సమ్మన్స్ ఇవ్వము, ఈమె మీద ఎటువంటి స్టెప్స్ తీసుకోమని చెప్పి దానికి విరుద్ధంగా ఇప్పుడు 19వ తారీఖు అంటే నిన్న అడ్జెంట్మెంట్ ఉన్నా కానీ దానికంటే ముందుగానే 17వ తారీఖు ఆమెని ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా రాజకీయంగా లబ్ధి పొందేందుకోసం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు నన్ను అరెస్ట్ చేపించింది, కాబట్టి ఇది చెల్లదు, ఇది రిమాండ్ ఇల్లీగలు, అరెస్ట్ ఇల్లీగలు, కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పి ఆమె వాదన చేస్తుంది. అయితే దీనికి వ్యతిరేకంగా మరి ఈడీ వాళ్ళు ఖచ్చితంగా 3 విషయాలు ముందుకు తీసుకొస్తున్నారు. 1, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్. 2, ఈమె టెలిఫోన్స్ని సీజ్ చేసి సెల్ఫోన్స్ని సీజ్ చేసి ఆ సెల్ఫోన్లో ఉన్న ఆధారాలని సేకరిస్తూ దాని మీద బేస్ చేసుకొని ఈమె యొక్క రోల్ని మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆమె యొక్క మూమెంట్స్, ఆమెకి సంబంధించిన వ్యక్తుల ప్రాపర్టీల్ని మేము సీజ్ చేశాము, ఆ ప్రాపర్టీస్కి సంబంధించి కూడా ఎంక్వైరీ జరగాల్సింది అని చెప్పి ఆమె ఈడీ వాళ్ళు వాదిస్తున్నారు. అంతేకాకుండా ఈమె తీవ్రమైనటువంటి ఆర్థిక నేరం చేసింది, తన తండ్రి యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా 100 కోట్ల రూపాయలు ముడుపులు ఆ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టుకి ఇక మరో 2 రోజులు మాత్రమే ఇక్కడ పనిదినాలు, తర్వాత సెలవులు వస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో ఆమె కనుక అక్కడ రిలీఫ్ రాకపోతే మరి రౌజోని కోర్టుకి వెళ్ళి అక్కడ బెయిల్ వేసుకునే పరిస్థితి ఉన్నది.
ఆమె యొక్క పోలీస్ కస్టడీ సారీ ఈడీ కస్టడీ కూడా మరి అప్పటికి ముగింపు అవుతుంది. ఆ సందర్భంగా మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా అక్కడ పనిచేస్తున్నటువంటి నాగ్పాల్ అనే జడ్జిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఢిల్లీ తీసదారి కోర్టులో పనిచేస్తున్నటువంటి కావేరీ బజాజ్ అనే న్యాయమూర్తిని కమర్షియల్ కోర్ట్ నుంచి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళపై అవినీతి నిరోధక కేసుల గురించి విచారించే కోర్టుకి రౌజోని కోర్టుకి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది జస్టిస్ మన్మోహన్ అని చీఫ్ జస్టిస్ గారు సుమారు 27 మంది ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసిన భాగంగా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా నాగ్పాల్ గారిని ఆ కమర్షియల్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి జడ్జికి మారిపోయారు కాబట్టి కొత్తగా ఆయన ముందర కనుక ఈమె బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు ఆయన యొక్క తీర్పు ఎలా ఉంటుందని ప్రస్తుతానికి మనము ఊహించే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు పిటిషన్ వేయాలి, దాంట్లో మళ్ళీ ఈడీ వాళ్ళు కౌంటర్ వేయాలి, వాదపు వాదాలు. అప్పటికి ఈమె కస్టడీ అనేది ముగిస్తుంది. ఆ కస్టడీలో ఆమె ఇచ్చే స్టేట్మెంట్లు, ఇతర ముద్దాయిలు ఇచ్చిన స్టేట్మెంట్లకు సంబంధించి ఆమె చెప్పే ఆమె వాదన లేకపోతే ఆమె స్టేట్మెంటు ఇవన్నీ కూడా గమనించుకొని ఆమెకి మరి సుప్రీంకోర్టులో తగు ఆధారాలతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి అక్కడి నుంచి బెయిల్ కానీ లేకపోతే ఇంటరిమ్ ఆర్డర్ కానీ ఏమైనా వస్తుందా లేకపోతే కింద కోర్టులో బెయిల్ వస్తుందా అనేది వేచి చూడాల్సిందిగా నేను చెప్తున్నాను.